అమరావతి ప్రాంతంలో ఆన్సైడ్ భూముల కొనుగోళ్లు అమ్మకాల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకి సీఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం తీవ్ర కలకలాన్ని రేకెత్తిస్తోంది జగన్ సర్కార్ తీరు మీద టీడీపీ నేతలు బగ్గుమంటున్నారు కక్ష సాధింపులో భాగంగానే నోటీసులు ఇచ్చారని ఆరోపిస్తున్నారు అమరావతి భూముల మీద గతంలోనే హైకోర్టు తీర్పిచ్చిందని ఈ కేసులో జరిగిందేమీ లేదని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు చంద్రబాబు కూడా న్యాయపరంగా పోరాడానికి సిద్ధమయ్యారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం చంద్రబాబుని టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్నారు చంద్రబాబు పేరు చెప్తేనే అంతకంతకు ఎగిరేటువంటి మంత్రి కొడాలి నాని సీఐడీ నోటీసులకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు అవసరమైతే చంద్రబాబుని సిఐడి అధికారులు అరెస్ట్ చేస్తారని కూడా చెప్పారు కొడాలి నాని అరెస్ట్ చేసి కోర్టు కూడా త్వరలోనే పంపుతారని అన్నారు సిఆర్డీఏ గా తనకు తానే చంద్రబాబు ప్రకటించుకున్నారని ఇష్టం వచ్చినట్టు జీవోల్ని విడుదల చేసి దళితుల్ని మోసం చేసి ఐదు వందల కోట్ల పైగా కాజేశారని కొడాలి నాని తీవ్ర ఆరోపణలు చేశారు అమరావతిలో రాజధాని వస్తుందనే విషయాన్ని చంద్రబాబు అనుచరులు ముందే తెలుసుకుని అక్కడ దళితుల్ని బెదిరించి వారి భూముల్ని కారు చౌకగా కొట్టేశారని కొడాల నాని అన్నారు ఆ తర్వాత ఆ భూముల్ని ప్రభుత్వానికి అధిక ధరకు అమ్ముకున్నారని చెప్పారు అనుభవించడానికి ఆన్సైడ్ భూములని వాటిని అమ్ముకోవడం కొనడం చేయరాదని అన్నారు ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు దళితుల యొక్క ఆన్సైడ్ భూముల్ని కాజేశారని చెప్పారు దళితుల యొక్క మేలు చేయగానే చేయలేనటువంటి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని కొడాలి నాని చెప్పారు ఇందులో భాగంగానే చంద్రబాబుకు నోటీసులు పంపారని చంద్రబాబు మాజీ మంత్రి నారాయణతో పాటు ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ అరెస్ట్ అవుతారని ప్రతి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడంలో తప్పేం లేదన్నారు అచ్చెన్నాయుడు బుద్ధ వెంకన్న లాంటి వ్యక్తులు ఎంతగా మురిగినా దళితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం వెనకడుగు వేయదని చెప్పుకొచ్చారు